కనుక దేవుడు శక్తివంతుడు మన పాపములను మనం ఒప్పుకోవాలి ఎప్పటికప్పుడు మన దోషాలకు పశ్చాత్తాపపడాలి మన మీద ఈ రోజు ఈ దోషాలే మన కుటుంబాలకు అనేక రకాల శ్రమలుగా మారిపోయిని కనుక సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించి జీవాన్ని పెట్టిన దేవుని సన్నిధిని సులకనగా చేసి ఆయన సన్నిధిలో మనము మరి పరాయి వాళ్ళుగా జీవిస్తున్నామండి మనము ఎవరితో నిబంధన చేసుకున్నాం చెప్పండి మరణముతో నిబంధన చేసుకున్నాం అబద్ధాలు ఆడతాం మోసం చేస్తాం వారు చేస్తలేదా నేను చేస్తే ఏమైంది ఆ పక్కనన్న విశ్వాసి మాట్లాడట్లేదా నేను మాట్లాడితే ఏమైంది అని మీరు అనుకుంటున్నారు దేవుడు అంటున్నాడు సజీవులకు మృతులకు తీర్పు తీర్చే దేవుడు ఇదిగో రానయ్యే ఉన్నాడు ఎందుకంటే ఎవరి క్రియల చొప్పున వారికి జీతము ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుడు రానయ్య ఉన్నాడని వార్తావాదులుగా మేము ఉన్నాము వార్తను ప్రకటిస్తున్నాం ఈ సువార్తను మీకు నేను ప్రకటిస్తున్నాం ఒకటో కొరింథీ చూడండి 15వ అధ్యాయము 4వ వాక్యములో దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఆయన తెలియపరుస్తున్నాడు చూడండి లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను ఆయన కేఫాకును తరువాత 12గురికి కనబడెను అటు పిమ్మట ఆయన 500లకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే ఆయన కనబడెను దీనిలో అనేకులు ఇప్పటి వరకు వారు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించి ఉన్నారు తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తులందరికీ కనబడి ఉన్నాడు కనుక అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను ఆయన కేపాకు తరువాత 12గురికి ఆయన కనబడెను అటు పిమ్మట 500మందికి ఎక్కువ సహోదరులకు ఒక్క దినమందే ఆయన కనబడి వీరిలో అనేకులు ఇప్పటి వరకు కూడా నిలిచి ఉన్నారు ఆయనను ఈ లోకము సిలువ వేసింది ఈ లోక అధికారులు సిలువ వేశారు ఎందుకు వేశారు అంటే వారికే తెలియదు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అని అన్నప్పుడు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు తీర్పు తీర్చేవారు నన్ను ఎందుకు సిలువ వేస్తున్నారు అని సమాధానం అక్కడ యేసుప్రభు మాట్లాడాడు నాలో పాపం ఉంటేనే కదా నాకు ఈరోజు మరణ శిక్ష సిలువ వేసేది అని పిలాతును అడిగితే పిలాతు అంటున్నాడు నాకు సర్వాధికారం ఉన్నది అంటున్నాడు కనుక పిలాతు ఆ మాట చెప్పినప్పుడు నా మీద నీకు ఏ అధికారము లేదు నా దేవుడు నాకు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష ఈరోజు నేను భరిస్తాను దేవునికి స్తోత్రము అలా కనుక నా దేవుడు నాకు ఈరోజు ఏ తీర్పు నాకు అప్పగిస్తే ఆ తీర్పు నేను భరించడానికి ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి దేవుడు మన మధ్యలో మనము ఆయనను ఎందుకంటే నిరాకరించాం ఆయనను చూడండి అపొస్తల కార్యం 3వ అధ్యాయం 14వ వచనములో అపొస్తల కార్యము 3వ అధ్యాయం 14 చూడండి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని మీరు అడిగితిరి మీరు జీవాధిపతిని సంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులమై ఉన్నాము ఈరోజు పరిశుద్ధుడైన వారిని మీరు నిరాకరించారు నరహంతకులైన మనుషులను మీకు సహకారులుగా ఉంచుకుంటున్నారు మీకు మేలు చేసిన వారిని నిరాకరిస్తున్నారు కీడు చేసే వారిని మీరు ఏం చేస్తున్నారు చెప్పండి
వారిని ప్రేమిస్తున్నారు. కనుక దేవుడు ఆయనను లేపాడు, మీకు మేలు చేశాడు, మీ మధ్యలో అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు, గుడ్డివారి కన్నులు తెరిచాడు, కుంటివారిని నడిపించాడు, మీలో అనేకులు చనిపోయిన వారిని కూడా ఆయన లేపాడు, అనేక రోగముల నుంచి మిమ్మల్ని విడిపించాడు, పాప భారాలు తొలగించాడు, మీకు సజీవ జీవాన్ని అనుగ్రహించాడు. కానీ ఆయనను మీరందరూ తృణీకరించారు, ఆయనను శిక్షకు అప్పగించారు. మీలో ఒక్కరైనా ఆయన తీర్పు పొందేటప్పుడు ఎందుకు సిలువ వేస్తున్నారు అని అడిగిన వారు ఉన్నారా అని అడిగినప్పుడు, ఇశ్రాయేలీయులు కన్నీటితో దేవుని మాటలు విని పశ్చాత్తాపపడ్డారే కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కనుకని అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము తమ పాపములను ఒప్పుకుని చూడండి 37, వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేము ఏమి చేసదమని పేతురును కడమ అపొస్తలులను వారు అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు మీ దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడైన తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారిలో వేరైతేనే కానీ మీరు రక్షణ పొందగలరు. మీ సావాసం మారాలి, మీ తలంపులు మారాలి. అయ్యలారా మేము ఏమి చెయ్యాలి? జీవము కలిగిన దేవుడు ఈరోజు మమ్మలను శాపము నుంచి పాపము నుంచి ఉన్నత స్థానములో నిలబెట్టాడు. ఆయనకు సిలువ వేసినప్పుడు మేము ఎవరము కూడా నోరు మెదపలేకపోయాం. ఆ జీవాధిపతిని ఎందుకు సిలువ వేస్తున్నారు అని మేము ఎవరిని ఎప్పుడు ఆ మాట అడగలేకపోయామయ్యా. కనుక ఈరోజు మా పాపములు మేము ఒప్పుకుంటున్నాం. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాతో చెప్పినవి చెప్పినట్లుగా ప్రతి ఒక్కటి మేము వెళ్ళి చూసాం. అలాగే జీవాధిపతిని మేము ఆ మరణ శిక్షకు అప్పగించినప్పుడు బాధపడ్డామే కానీ ఆయన గురించి మేము పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో మా పాపములను ఒప్పుకుని ఆయనకు ఈ శిక్ష తగినది కాదు అని మేము నిలబడలేకపోయామని చెప్పి అక్కడ ఒప్పుకున్నప్పుడు అక్కడ పేతురు అపొస్తలులు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన మీ యొద్దకు సజీవుడిగా ఆయన తండ్రి లేపి ఉన్నాడు, మరణము ఆయనను బంధించుట అసాధ్యం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. జీవాధిపతి ఆయన. కనుక మనకు జీవాన్ని ఇవ్వట కొరకు మన కొరకు సిలువలో వేలాడి మన కొరకు దాహము దాహమని చనిపోయాడు. ఈరోజు మన పాప భారాలన్నీ ఆయన సిలువలో భరించాడు. ఆయన సన్నిధిలో మనము చేయవలసింది మన పాపములను మనము ఒప్పుకోవటమే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనము చీకటిలో ఉన్నామా, వెలుగు సంబంధులుగా ఉన్నామా? కనుక ఏ స్థితిలో ఉన్నామో అది ఎరిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడమే ప్రభు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చీకటితో వెలుగుతో మీకు సంబంధము లేదు, ఉంటే నులివేసిన స్థితిలో ఉండకండి. కనుక విగ్రహారాధనకు దేవుని ఆలయములో పొత్తు లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక విగ్రహారాధకులతో మీరు పొత్తు పెట్టుకొనకండి, వారితో కలిసి ఉండకండి. అది అంత చీకటి రాజ్యం, చీకటి అంధకార క్రియలు వారు చేస్తున్నారు. వారు అర్పించే బలులు దెయ్యాలకే కానీ దేవుళ్లకు కానే కాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అట్టి వాటికి మీరు వేరవ్వండి.
జీవాధిపతి మీ కొరకు మరణశిక్ష విధించిన మీ పాపములు భరించడానికి మీకు జీవాన్ని ఇవ్వడానికి ఆయన సజీవుడిగా నిలబడి ఉన్నాడు. కనుక ఈరోజు ఆయన నామములో బాప్తిసం పొందండి. అది మీ పిల్లలకు మీ కుటుంబానికి దీవెనకరంగా మారుతుంది. ఈ లోకములో మూర్ఖతరము వారికి వేరే రక్షణ పొందండి. దేవునికి స్తోత్రము. అలడే రక్షణ పొందండి యేసు నామములోనే రక్షణ. ఎందుకంటే ఆయన ఈ లోకానికి మానవ జాతికి రక్షణ ఇవ్వుట కొరకే అనేక శ్రమలు అనుభవించాడు. ఈ లోకములో నిందల అవమానాలు భరించాడు. ఆయన మొదటి వాడను కడపటి వాడను ఇదిగో మృతుడను అయితిని కానీ సజీవుడుగానే ఉన్నాను అంటున్నాడు. ఈ లోకములో మరణించి సజీవులుగా లేపబడిన వారు ఏ సమాధైన చూపించగలరా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఈ లోకములో గొప్ప గొప్ప బాబాలు ఉన్నారు, రకరకాలైన దేవుళ్ళు ఉన్నారు అని పిలవబడేవారున్నారు. వాళ్ళందరూ సమాధులకే పరిమితం కానీ ఏ సమాధి అయినా తెరవబడటం మీరు చూశారా? కనుక ఇదిగో నేను మరణించాను, తిరిగి లేచాను, సజీవుడిగా ఉన్నాను, మీ మధ్యలో పాతి పెట్టబడి ఉన్నాను, ఇప్పుడు ఖాళీ సమాధి మీ యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రము. అలడయ్య కనుక ఈరోజు జీవాధిపతి, జీవము కలిగిన దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినవాడు. కనుక మనమైతే ఆయన అంగీకరించకుండా అబద్ధాలు మోసాలు అన్యాయములోనే జీవిస్తూ ఇంకా ఆయనను సిలువ వేసే వారిగా ఉంటే ఇదే నీకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. అలా ఇదే నీకు అనుకూల సమయం. ఇప్పుడే నీ పాప జీవితం నుండి విడుదల పొందితే ఆయన నిన్ను ఏ స్థితిలో ఉంచైనా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలడయా కనుక దేవుని రాజ్యములో చేరాలి అంటే మనము మారు మనసు పొందాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నారు చెప్పండి, అక్కడ మనం చదువుకున్నాము 1 కొరింథీలో మనం చదువుకున్న 6:8 ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి, జారులైనను విగ్రహారాధికులైనను ఏపిశారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సమయోగులైనను దొంగలైనను ద్రోహులైనను త్రాగుపోతులైనను దోషకులైనను దోసుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉన్నారు కానీ మారు మనసు పొంది యేసు రక్తములో కడగబడి నీతిమంతులుగా మార్చబడి ఉన్నారు. అట్టివారే మారు మనసు పొందారు, అట్టివారే ఈరోజు దేవుని సాక్షులుగా ఉన్నారు. కనుక అంటే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడి సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మన క్రియలు మనవే. కనుక అట్టి వారి వల్ల దేవుడికి సంతోషం లేదు. దేవుడు ఏమన్నారు చెప్పండి, చీకటికి వెలుగుకు సంబంధము లేదు, అవిశ్వాసికి విశ్వాసికి జోడు లేదు. ఉంటే విశ్వాసుగానైనా ఉండు, లేకపోతే అవిశ్వాసిగానైనా ఉండు. ఎందుకండి? దేవుడు అంటున్నాడు ఆయన మృతుల లోకాన్ని జయించి ఈ లోకానికి సజీవులకు మృతులకు తీర్పు తీర్చే దేవుడు రానయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన తీర్పు నీ మీద తీర్పు ప్రకటించక మునిపే నీ జీవితాన్ని మార్చుకో అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడండి. మనకి ఇచ్చిన ఈ సమయం ఎంత విలువైనది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎంతగానో ప్రేమించి ఈ లోకములో మనము ఈ భూమి మీద ఉండగానే పరలోక సంబంధులమని ఎరిగి ఆ పట్టణంలోనికి వెళ్ళటానికి సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. ఒకే ఒక వాక్యాన్ని చూద్దాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 11:9 నుంచి చదవండి. విశ్వాసమును బట్టి
అతడును అతనితో ఆ వాగ్దానమునకు అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారు గుడారములో నివసించుచు ఈ పునాదులలో నివసించుచు అన్యల దేశములో ఉన్నట్టుగానే వాగ్దాన దేశములో పరవాసులయ్యరి ఏలయనగా దేవుడు శిల్పియు దేనికి శిల్పి అయి నిర్మాణకుడునై ఉన్నాడు పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడంట ఈ భూమి మీద ఇస్సాకు యాకోబులు వారు పరవశులై వాగ్దాన దేశములో స్వతంత్రులుగా ఉన్న వారు ఎక్కడ చూశారు చెప్పండి అక్కడ అబ్రహాము వారు అందరూ కూడా పునాదులు కలిగిన పట్టణము కొరకు వారు ఎదురు చూస్తున్నారంట మనము నివాసము చేసే ఈ పట్టణము ఈ యొక్క ఇల్లు శాశ్వతమైనవి కావు పునాదులు కలిగిన పట్టణము శాశ్వతమైనది దేవుని యొద్ద ఉన్నది దేవునికి సోద్రము అలలయ దానికి సంబంధించిన వారిగా మనం ఉన్నాం ఆ నీతి రాజ్యములో ప్రవేశించాలి అంటే ఈ లోకములో ఉన్న స్వతంత్రులుగా మనం జీవిస్తున్నాం మనకు ఆటంకం లేదు అబద్ధం ఆడొచ్చు మోసం చేయొచ్చు ఈరోజు దేవుడి సన్నిధికి రావచ్చు రాకపోవచ్చు ఇదంతా మన ఇష్టం కానీ దేవుడు అక్కడ అంటున్నాడు ఆ స్వతంత్ర దేశములో నీవు అర్హుడిగా ఉండాలి అంటే ఆ పునాదులలో నీవు వెళ్ళాలి అంటే ఇక్కడ ఉండగానే ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూసి వ్యక్తిగా ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆనాడు వారు జీవించినప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు వారు స్వతంత్ర దేశములో నివసించిన పునాదులు కలిగిన పట్టణము కొరకు వారు ఎదురు చూచి జీవితాన్ని దేవునికి అనుకూలమైన సాక్షులుగా వారు జీవించారు దేవునికి స్తోత్రము అలాడే అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి ఈ లోకంలో ఏదో ఇల్లు కట్టుకున్నాం మనం స్థలాలు కొనుక్కున్నాం ఇదే మనకు స్వాతంత్రం కాదు దేవుడు అంటున్నాడు నీ ఆత్మకు స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుని వైపు ఆ పట్టణములో నీతి కలిగిన వ్యక్తిగా ఆ పట్టణంలో ప్రవేశించే వ్యక్తిగా ఇక్కడ ఉండగానే చెడుతనాన్ని నీవు అసహించుకో దేవునికి స్తోత్రము అలాడే ఆ పట్టణము కొరకు ఏ రీతిగా నీవు వెళ్ళాలి నీతిమంతుల కొరకు అక్కడ ఏర్పాటు చేయబడినది ఈ లోక సంబంధమైన ఈ లోకాశ్రలో పడి ఉన్న వారి కొరకు కాదు దేవుని రాజ్యం యొక్క నీతిని కలిగిన వారికే దేవుడు ఆ పట్టణాన్ని సిద్ధపాటు చేసి ఉంచాడు దేవునికి స్తోత్రము అలాడే అది పునాదులు కలిగిన పట్టణము దేవునికి స్తోత్రము అలాడే మనం అనుకుంటున్నాం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నాం పట్టణానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం అంతేనా ఏ టయానికి వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం అని ఏ టయానికైనా వచ్చేస్తున్నాం మనం కనుక దేవుడి సన్నిధిలో ఒక టైము ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చినప్పుడు అందరి ఆత్మలు వెలిగించబడిన వారే ఆ రాజ్యంలోనికి వెళతారు బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన వారు తమ దీటీలు చక్కపరుచుకుని ఏ సమయంలోనైనా తమ ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు బుద్ధి లేని వారు ఏం చేస్తున్నారు చెప్పండి ఏ టైం పడితే ఆ టైమే వస్తున్నారు కనుక అట్టి వారు ఆ రాజ్యంలో ప్రవేశించారు దేవునికి స్తోత్రము అలాడే ఆపునాదులు కలిగిన పట్టణం మనం ఎదురు చూసే వారిగా ఉండాలి ఆపునాదులు కలిగిన పట్టణములో నీ జీవితము సార్థకం చేసుకునే వ్యక్తిగా నీవు జీవించాలి అని ప్రభు తెలియపరుస్తున్నాడు అట్టి రాజ్యాన్ని మనకు దేవుడు ఎందుకంటే ఈ లోకంలో అవినీతి పరులు అక్రమకారులు దేవుని రాజ్యములో ప్రవేశింపరు మారు మనసు పొందిన వారే పశ్చాత్తాపము కలిగి తమ పాపములను ఒప్పుకొని యేసు రక్తములో కడగబడిన వారే పరిశుద్ధులే నీతిమంతులుగా ఈ లోకములో దేవుని రక్తముతో కడగబడిన వాడే నీతిమంతుడు అంతేగాని వారికి దాన ధర్మాలు చేసి అలాగే మనం ఆ జపాలు ఈ జపాలు ఏది చేసినా
నీ పాపములకు పరిహారము లేనే లేదు. యేసు రక్తములోనే నీ పాపములకు పరిహారము కలుగుతుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన సావాసములో మనం అందరము పాలిభాగస్థులుగా ఉండాలి. ఆయన వెలుగులో నడిచినట్లుగా మనం అందరము వెలుగు సంబంధులుగా మనం నడిచినప్పుడే ఆయన రాజ్య వారసులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయ. వందనాలు నాన్నగారు, వందనాలు అయ్య గారు, వందనాలు మీ అందరికీ. నా హృదయపూర్వక వందనాలు. మా మనోడని మా పెద్ద అబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు, మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుడిలో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగా అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు. చేస్తంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడా, మీ అబ్బాయికి నాకు దోషం ఉంది, నువ్వు అంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము, అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న, నీకు తెలీదు, మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి. కట్టించి ఒక నెల బాగుండాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెల కాడించి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాము, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి నెల 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము, ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట. మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట, అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు, నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నావు, నువ్వు నాతో చెప్పు, తీతే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. అయినా అది తాడ తెగిపోయి కింద పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు. కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాము. అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, సూచా డాక్టర్ గారి దగ్గరికి. అక్కడేమీ మందులు రాశారు, ఏమీ లేదయ్యా, మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు, అక్కడ ఏమి లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. మళ్ళీ తగ్గల, కడుపులు నొప్పి, ఈ రోజునాలు కడుపులు నొప్పి. కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి. కాళ్ళు అసలు పట్టేసేవాడు, ఎంత నొప్పో, ఏదైనా తింటే మళ్ళీ ఇరోషన్ అవుతుందని భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. పిల్లల డాక్టర్ గారు చూశారు, ఇరోజనాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు. 4 రోజులు చూశాక అవి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి, ఇదేదో మాకు అనుమానంగా ఉంది, ఎక్కడ ఉంటుందో, మద్రాసులో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మీరు వెళ్ళాలని అన్నారు. అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు. అయ్యగారు అమ్మగారు, సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి. హరణి హాస్పిటల్లో అయ్యాలి కాదయ్యా, రేపు చేస్తాం అన్నారు. పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది, ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది. అయితే ప్రభు చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం, స్టాండింగ్లు తీపించటం. స్టాండింగ్లో పెద్ద పేకి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి హరణి హాస్పిటల్లో. అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు, సాయంత్రం 4:00 to 5:00 మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట. అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్ద చేపించాము. చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేకి. అయితే అమ్మగారితో చెప్పాము, ప్రార్థన చేపించాం. మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి. తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి
అయ్యా ఎంత నమ్ముకో అయ్యా దేవుణ్ణి నమ్ముకో నువ్వంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి శుభ్రం తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు అయినా ఇది దేవుడి గొప్పతనం దేవుడు చేసిన గొప్ప ఇది మా వాళ్ళగా ఎవరు కాదు అమ్మగారు అయ్యగారు బలం ఈ మందిరం యొక్క బలం ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్దకోవాళ్ళ కేసులు పెట్టిందండి మా మీద ఆ కేసులు కూడా మన 3వ తారీఖు ఏ కేసు లేదండి అన్ని కొట్టేశాడు దేవుడికి స్తోత్రం ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గా వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు ఇక్కడ ఉన్న అందరికీ నా వందనాలు నేను ఏస్ కుమార్ వాళ్ళ అబ్బాయిని రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాసాము ఈ ఎగ్జామ్స్లో 2 పేపర్లు ఎలా వచ్చినాయంటే క్లాస్ రూమ్లో అయితే ఎగ్జామ్ వాళ్ళు ఏడ్ చేశారే ఏకంగా అలాంటి కొంచెం టఫ్గా ఇచ్చారు పేపర్స్ నేను ఇంకా పేపర్ చూసి పర్లేదు పాస్ అయిపోతాం అనుకున్నా కానీ ఇలా కాదు మనం ఇంకా ఎక్కువ రాద్దాం చర్చిలో సాక్ష్యం కూడా చెప్పుకుందాం అని అనుకున్నాను అలా 2 పేపర్లని అలా అనుకునే రాశా 2 పేపర్లు మాత్రం టఫ్గా వచ్చినాయి ఇలా రాశాను ఇంకా నాకు 9.7 వచ్చినాయి అలాగే ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వీటిలో కూడా ఇంకా ప్రిపేర్ అవుతున్నా వీటిల్లో నేను మంచి కాలేజీలో రావాలని అనుకుంటున్నా దానికోసం కూడా మీరు ప్రేర్ చేయండి ఇచ్చిన సాక్ష్యం దేవేంద్ర గారు బలిపీఠానికి నా వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలండి నా పేరు స్వర్ణ నేను సులోచన గారి అమ్మాయిని నా ఇంటర్ నేను అసలు కెమిస్ట్రీ పాస్ అవ్వను అనుకున్నాను కానీ దేవుడు నన్ను మంచి మార్కులతో పాస్ చేయించాడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దయచేసి